నైట్ నెక్స్ట్ నెక్స్ట్ అండి ఓటేస్తారా తన్నమంటారా ఒంగోలులో వైసీపీ దాష్టికం ఎలాగే వెళ్ళిపోతుంది పరిస్థితులు అంటే ఓటేస్తారా తన్నమంటారా అని కాదు కానీ జనరల్గా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అక్కడ ఒంగోలు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ లీడరు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మధ్య ఒక రాజకీయ యుద్ధం జరుగుతూ ఉండేది. ఒంగోలు టౌన్ అనేటువంటిది బాగా టెంపోతో కూడుకున్నటువంటి టౌన్. ఓకే మనం అయితే ఆ నియోజకవర్గంలో గతంలోనూ ఇటువంటి గొడవలు ఘర్షణలు ఇవన్నీ జరిగాయి. గతంలో అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ గొడవ జరిగినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి లాభం జరిగింది, తెలుగుదేశం పార్టీకి దామచర్ల జనార్దన్కి నష్టం జరిగింది. ఇలాంటి గొడవలే. కానీ ఇప్పుడు జరిగినటువంటి గొడవలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి గొడవలు జరిగినాయి. ఇప్పుడు నష్టం వైఎస్ఆర్సీపీకి జరిగిద్ది, తెలుగుదేశానికి లాభం జరిగిద్ది. ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తగ్గి ఉండటం మంచిది. గొడవలు జరిగితే ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే నష్టం జరిగేటువంటి పరిస్థితి. అయితే సరే, అక్కడ ఏం గొడవ జరిగిందో, ఆ గొడవ ఏందో, ఆ గోల ఏందో మనం దాన్ని మాట్లాడకూడదు. కానీ సరే, అది ఒక వివాదం, దాని తర్వాత మాట్లాడచ్చు. కానీ ఎవరైతే ఆసుపత్రిలో రోగులు ఉన్నటువంటి ఆసుపత్రిలోకి 100 మంది లోపలికి వెళ్ళి ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి, అంటే లోపల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ లోపల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని లేదా అక్కడ వాళ్ళు ఉండారనేటువంటి ఉద్దేశంతో ఆసుపత్రి అక్కడ లోపల దామచర్ల జనార్దనం ఆ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందనే సందర్భంలో ఆసుపత్రి లోపలికి వెళ్ళి ఆసుపత్రి లోపల అద్దాలు పగలగొట్టి ఆసుపత్రిలో విధ్వంసం చేయటం అనేటువంటి దాన్ని నిజంగా అది ప్రజలు హర్షించేటువంటి పరిస్థితి కాదు. దాన్ని నాయకులు ప్రేరేపించడం అనేటువంటిది ఇంకంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం. ఎవరైనా నాయకుడు అనేటువంటి వాడు ఫస్ట్ హెల్త్, ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత విద్య, తర్వాత నీళ్ళు ఇల్లు లేదా ఇట్లాంటి సౌకర్యాల విషయంలో పొలిటికల్ అసెంబ్లీ శాసనసభ్యుడు అనేటువంటి వ్యక్తి ఫస్ట్ బాధ్యతాయుతంగా ఉండాలి. అలాంటిది ఆసుపత్రిలోకి వెళ్ళి అక్కడ గొడవకి, అక్కడ విధ్వంసానికి, అక్కడ గొడవకి కారణాలు అయ్యారంటే నిజంగా ఇది ప్రజలు ఇట్లాంటి అంశాల విషయంలో తీవ్రంగా ఖండిస్తారు, తీవ్రంగా విభేదిస్తారు. సరే చూద్దాం, అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పొలిటికల్ సిస్టంలో దిలీప్ ఉన్నట్లున్నాడు. దిలీప్ ఏంటి, దిలీప్ అసలు ఏంటి గొడవ ఏంది, అసలు ఆసుపత్రిలో దాడులు ఏంది, ఆ గొడవలు ఏంటి, కథ ఏంటి, ఏ ప్రశాంతంగా ఉండరా ఏంటి, ఒంగోలులో రాజకీయ నాయకులు ప్రశాంతంగా ఉండరా, ప్రజలను ప్రశాంతంగా ఉంచరా, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, ఎందుకు అంత పైత్యాలు ఎందుకు జనానికి, మరి ఈ ముందు నాయకుల కంటే చుట్టూతున్న వాళ్ళకి పైత్యాలు ఎక్కువగా ఉన్నట్లుండయే. ఏం లేదు సార్, ఇక్కడ గత రాత్రి సమతానగర్ ఒంగోలు సమతానగర్ డివిజన్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్యారెడ్డి ప్రచార నిమిత్తం అక్కడికి వచ్చినారు సార్. అక్కడ ఆ దాంట్లో ఆ భాగంగా వాలంటీరు అక్కడ రాజకీయ ప్రచారంలో వాలంటీర్ పాల్గొన వద్దని చెప్పి అక్కడ స్థానిక మహిళలు అక్కడ అడ్డుకోవడంతో ఈ వివాదం చెలరేగింది సార్. ఒకసారిగా అడ్డుకున్న మహిళని ఇక్కడ ప్రచారానికి వచ్చిన కొంతమంది శ్రీకావ్యారెడ్డితో వచ్చిన అనుచరులు ఒకసారిగా మూకుమ్మడిగా దాడి చేయడంతో గొడవ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ దాడికి గురైన మహిళ తన సపోర్ట్ కోసం వేరే వాళ్ళు కాల్ చేస్తే అక్కడ ఉన్న స్థానిక ఎంతమంది కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన మేడికొండ మోహన్ అక్కడ రావడంతో ఒక్కసారిగా మేడికొండ మోహన్ పైన కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలైనాయి. ఆ తర్వాత ఈ అక్కడ బాధితులను తీసుకొని దామితులు జనాల దగ్గరికి వచ్చి అక్కడ కాస్త ధర్నా చేసి తర్వాత మాగుడు శ్రీనివాసరెడ్డి రాకతోటి ఇద్దరు కలిసి వెళ్ళి లోపల ఎస్పీ తోటి కలిసారు. కలిసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేసి
వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఆ బాధితుని తీసుకొని జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళారు. అసలు కథ అంతా ఇక్కడ జీజీహెచ్ హాస్పిటల్లో అక్కడ మెయిన్ రణరంగం అయితే దాదాపు 3-4 గంటల పాటు ఏకుందాన 1:30, 1:30 దాకా ఈ రణరంగం సృష్టించేస్తారు. వైసీపీ శ్రేణులు అయితే దాదాపు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అంటే అక్కడ ముందు ఎస్పీ ఆఫీస్ దగ్గర టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ మధ్యలో ఇక్కడ ఈ సద్దుమణిపించడానికి వాతావరణం సద్దుమణిపించడం కోసం పోలీసులు అయితే డిఎస్పీ గారు అక్కడ దమతుల జనార్దన్ కాల్ చేసి ఇట్లా మీరు ఇంతమంది రావద్దండి పోలీస్ హాస్పిటల్ వైపు, మీరు తక్కువ మంది రండి, మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్తే అందరినీ అక్కడ వెనక్కి పంపించిన ఆయన దామతుల జనార్దన్ కొంతమంది దాదాపు 25-30 మంది శ్రేణులతోటి హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ లోపల బాలిని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడి నుంచి నేరుగా తన కుమారుడు ప్రణీత్ రెడ్డి తోటి దాదాపు 300 మంది కుర్రలతో అక్కడ రావడంతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం చెలరేగింది. అక్కడ అంటే వీళ్ళు కవింపు చర్యలకి చేపట్టిన కుర్రోళ్ళు గ్లాసుల అద్దాలు పగలు కొట్టి అక్కడ హాస్పిటల్లో విచక్షణ రహితంగా దాడులు చేసి దాదాపు టీడీపీ శ్రేణులు అయితే దాదాపు 5-6 టీడీపీ శ్రేణులు అంటే యువతని తీవ్రంగా గాయపరిచారు. ఇక్కడ యుద్ధ వాతావరణం నిమ్మక నీరు ఎత్తినట్టు పోలీసు చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు తప్పితే ఎక్కడ పట్టించుకుని పాపారం పోలేదు. అయితే మన జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్, ఇటీవల కాలంలో ఎస్పీని ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎస్పీని ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి కొత్త నూతనంగా ఒక ఎస్పీని ఇక్కడ నియమించారు. ఈయన వచ్చిన తర్వాత కూడా కింద శ్రేణులు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా వైసీపీ కుమ్ము కాస్తున్నారు తప్పితే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ ఎలక్షన్ ఎలక్షన్ కి డ్యూటీలు చేయడం లేదు. జిల్లా ఇప్పుడు కూడా ప్రజలు ఈ రోజు పెద్ద ఎత్తున కోసం మాట్లాడి చర్చించుకునే పరిస్థితి వచ్చారు సార్. ప్రస్తుతం అయితే ఈ రోజు అంటే ఈ చర్యల మీద కొట్టించుకున్న వాళ్ళకు కొట్టించుకున్న మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, కొట్టిన వాళ్ళ మీద 324 కేసులు పెట్టడం తోటి ఒకసారి విశ్వయమించిన ఒంగోలు టౌన్ లో ఈ రోజు పెద్ద ఎత్తున చర్చించుకునే పరిస్థితి వచ్చింది. అంటే అంటే కేసులు ఎవరు కొట్టిన వాళ్ళే కేసులు పెడితే కొట్టించుకున్న వాళ్ళు ఏమైపోతారని చెప్పి పరిస్థితికి వచ్చింది సార్. ఒంగోలు పరిస్థితులు ఇక్కడ ఏమైతే ఇటువంటి చర్యలు అయితే కరెక్ట్ కాదని అంటే మీరు చెప్పిన మీరు అన్నట్టు ప్రకారం ఇటువంటి రాజకీయంగా ప్రచారాలు చేసుకోవడం బాగుంటుంది కానీ ఇటువంటి కక్షలు కక్షభూత వాతావరణాలు అయితే ఒంగోలుకి ఇంతకుముందు ఎన్నడూ లేదు, మళ్ళీ ఇట్లా కొత్త సంస్కృతి తీసుకురాకూడదని ప్రజలు కోరుకుంటున్నారు సార్. యా రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఎంటర్ అయ్యారు అక్కడ, అక్కడే ఉన్నారు కానీ ఇప్పుడు దీని మీద మరి ఇంతకీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీనా గారు వచ్చినట్టు ఉన్నారు కదా, ఏంటి ఆయన రెస్పాండ్ అయ్యారా? అవును సార్, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ప్రకాశం జిల్లా విజిట్ చేశారు సార్. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా టీడీపీ శ్రేణులు పోయి ఇక్కడ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన నిమిత్తం కూడా ఆయన చర్యలు తీసుకుంటాము, ఎలక్షన్ రాష్ట్ర ఎలక్షన్ చీఫ్ ఆయన తోటి దీని మీద ఎంక్వైరీ చేసి నేను నివేదిక చేపట్టి తీసుకొని దీని మీద సత్వరంగా త్వరితరగానే ముద్దాయిల్ని నేను జైలు పంపిస్తానని చెప్పి ఆయన కరాకండి చెప్పారు. ఈ రోజు మళ్ళీ జరిగిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం మీద కొద్దిసేపటి క్రితం ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తాలూకా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ అయితే సిఐ అయితేనేమి వన్ టౌన్ సిఐ అయితేనేమి వీళ్ళిద్దరిని తప్పించి కొత్త నూతనంగా వేరే వారికి బాధ్యత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి బాధ్యత ఇచ్చినట్టుగా మనం తెలుస్తా ఉంది, ఎస్పీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది సార్. ఓకే సార్, ఆ డోర్ దగ్గర నుంచి వాళ్ళు తలుపులు కొట్టి లోపలికి రావాలంటే మా వాళ్ళంతా అడ్డం కొట్టుకొని పొడతన్నా కూడా అడ్డం నిలబడ్డారు కాబట్టి జరిగింది. అంటే లోపలికి వచ్చి ఎవరిని అటాక్ చేద్దామని అంటే హాస్పిటల్ లోపల వచ్చేసి మా మీదకి దౌర్జన్యం చేస్తే తర్వాత నువ్వుంటావు ఇక్కడ. సరే 100 మంది 500 మంది వచ్చారు, సరే అటాక్ చేశారు మమ్మల్ని నెట్టారో ఏదైనా జరిగిందనుకో అంటే నువ్వు మళ్ళీ ఒంగోలులో నువ్వుంటావా? మా చేత కదా అయింది. అంటే మీ వాళ్ళు అంతా ఉంటారా, లేకపోతే మా అమ్మే చేసిన తర్వాత, లేకపోతే మా వాళ్ళ మీద లోపలికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎడకపోతావు నువ్వేంది? ఊరు వదిలిపెట్టి నువ్వు ఎడకన పోతావా? మీ ఇల్లు తెలియదా లేకపోతే మాకు? కానీ పిచ్చి మా పిచ్చి శాస్త్రాలు పిచ్చి పద్ధతులు మానుకో పెద్దవాడు ఈ వయసులో అవకాశాలు ఉన్నాయిలే అని చెప్పి ప్రజల మీద చేతులు చేసుకొని గొడవలు చేస్తే అదేం పద్ధతులు అవి? ఇళ్లలోకి వచ్చి కొట్టేస్తారు ఆడవాళ్ళని కూడా. అంటే రౌడీజం గోండాయిజం ఎప్పుడు లేనిది నువ్వు తీసుకొస్తున్నావు అనమాట. పిల్లలకి గంజాయి అలవాటు చేపియటం, మందు పోయటం నేను దాంట్లో చూసాము. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు పిల్లలు పాడు చేసి వాళ్ళకి అసలు ఇంకేమి తెలియదు అనమాట. ఇంకా ఎవరిని అటాక్ అంటే వాళ్ళు అటు పరిగెత్తటం, ఆ తలుపులు పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం ఏంటండి అది? 5 సార్లు గెలిచావే నీ కొంచెమన్నా ఆలోచన లేదా నీకు? హాస్పిటలే ఇది అని మా కోడలు మా నాయకులు వయసు 37 డివిజన్ సంబంధించి అక్కడికి ప్రచారం నిమిత్తం వెళ్తే పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేశారు. సరే పక్క అపార్ట్మెంట్ పక్క దానికి పోతే కూడా
పోవడానికి లేదని చెప్పి గొడవ చేశారు. మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. సరే ఇష్టం లేకపోతే మేము ఏ ఓట్లేవు అక్కడ నెట్టేది ఏంటి? ఈరోజు మా ఫ్యామిలీ టచ్ చేశారు. టచ్ చేసి ఈరోజు మళ్ళీ ధన్నా చేస్తాడు. జనార్దన్ చెప్తున్నాను, మా ఫ్యామిలీ టచ్ చేశావు గుర్తుపెట్టు. సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు అంటే మేము చేతకానోళ్ళనా? 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నా ఫ్యామిలీని టచ్ చేశారు, ఏం చెప్పాలా? సరేగా అక్కడ ఏదో వివాదం జరిగింది. దానికి ఎవరు టచ్ చేసినట్టు? దామచల జనార్దన్ టచ్ చేసినట్ట. దామచల జనార్దన్కి ఆడపిల్ల ఉన్నారు. ఇప్పుడు పర్యటనకు వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్తో ప్రజలు ప్రశ్నిస్తారండి. నాయకులుగా మీరేం అభివృద్ధి చేశారు, మా దగ్గర మా కాలనీలో మీరు రోడ్లు వేయలేదు, మీరు రావద్దు, ఇట్లాంటి ప్రశ్నిస్తారు. దామచల జనార్దన్ పోయి ఏమైనా తిట్టాడా, లేకపోతే మాగుండు శ్రీనివాసరెడ్డి ఏమైనా పోయి తిట్టాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి ఏమైనా తిట్టాడా? అక్కడ ఆ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్లో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించుండడం అక్కడ గొడవ ఉండొచ్చు. అక్కడ లోకల్గా జరిగినటువంటి అంశం విషయంలో అంతేగాని అది కూడా అక్కడ ఏం జరిగింది అనేటువంటి దాంట్లో అదొక మళ్ళీ అదొక ట్విస్ట్లు ఉంటాయి. అవును సార్. ఓకే, ఇప్పుడు అక్కడ మరి అలాంటిది అదేదో దామచల జనార్దనే తిట్టాడు, దామ జనార్దనే అమ్మాయిని తిట్టాడు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఎవరో శ్రీనివాసరెడ్డి గారు. మరి అదెంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాల. బట్ ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయన హాస్పిటల్లో పోయి కొట్టాలని చెప్పని ప్రయత్నం చేశారని చెప్పని జనార్దన్ గారు చెబుతాం. మనకు హాస్పిటల్ అభిజ్ఞలు చూస్తే మరి అలాంటి దాడులకు వెళ్ళి అట్లా చేయటం ద్వారా ఏదైనా కొద్దిగా గొప్ప బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏదన్నా కొద్దిగా ఆ నిబద్ధత ఏదన్నా ఉంటుందో అది ఇట్లాంటి పర్యవసానాల వలన అది నష్టం జరిగిద్ది, లాభం అయితే జరగదు. సౌమ్యుడు సౌమ్యుడు అంటున్నారంటే సౌమ్యత్వాన్ని కలిగి వ్యూహం చేయటం అనేటువంటిది వేరు. ఆల్రెడీ ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో గత 2 సంవత్సరాలుగా ఎటువంటి పరిణామాలు, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఇవన్నీ ఎదురని ఆయనకు తెలుసు. కొత్తగా మరలా ఇప్పుడు ఇంకొక రాజకీయ వ్యూహాన్ని చేసి ఈ ప్రజలని ఒకవైపు తీసుకెళ్ళాలి అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ పోలీసులు కూడా ఉన్నట్టున్నారు అక్కడ. కానీ ఆసుపత్రిలో అలాంటి సంఘటన అలాంటివి జరుగుతూ ఉంటే ఫస్ట్ డిసిప్లినరీ యాక్షన్ కింద ఆసుపత్రిలో జరుగుతున్న గొడవని, ఆసుపత్రిలోకి అంతమంది వచ్చి ఆసుపత్రిలో అద్దాలు పగలగొట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్లను డిస్టర్బ్ చేయటం, అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్ల విషయాల్లో భయభ్రాంతులకు గురి చేయటం, అక్కడ ఐసీయూ అవన్నీ ఉంటాయి. అక్కడ ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ల మీద పడితే వాళ్ళు ఏదైనా చచ్చిపోతే దానికి ఎవరు పోలీసులు బాధ్యత వహిస్తారా? అలాంటిది వాళ్ళని కంట్రోల్ చేయలేందుకు చర్యలు తీసుకోవాల్సింది ముందు వారి మీద తీసుకుంటే మిగిలినటువంటి వారికి కొంత భయం వచ్చింది. మరి ఇవన్నీ ఏం జరుగుతాయో ఏం చేస్తారో, జరగాల్సింది జరగాలి, జరగాల్సింది జరగకుండా ఇవన్నీ జరిగితే ఏం చేస్తారు ఎవరైనా? సరే, ఆగ్రహాలు ఎవరైనా కొంత ఆగ్రహం ఆవేశాలు ఉండటం సహజం. కొంచెం సంయమనంతో ఉండాల్సిన అవసరం, కొంత ఓపికతో ఉండాల్సిన అవసరం. రాజకీయాల్లో ఎన్నికలప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా 5 ఎన్నికలు చూశారు. 5 ఎన్నికలు చూసిన వ్యక్తి కొంచెం పేషెన్స్ ఉండాలి. అంతేగాని ఆవేశానికి లోనై ఆవేశంతో గనక ఇట్లాంటి దుడు చర్యలు జరిగితే ప్రజలు వాటి విషయంలో కొంత హ్యాపీ ఉంటారు. లైవ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, లైవ్ ఎక్కడి నుంచి?